ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం। ఈరోజు క్యారెట్తో పాయసం తయారు చేస్తాము। క్యారెట్తో పాయసం తయారు చేసేదానికి ఇలా ఎర్రగా ఉండేటువంటి క్యారెట్ని తీసుకోవాలి। మామూలంగా ఉండే క్యారెట్ కూడా తీసుకోవచ్చు। ఇలా ఎర్రగా ఉండేటువంటి క్యారెట్ 100 గ్రాములు తీసుకోవాలి। శుభ్రం చేసి ఇలా తురిమి తీసుకోవాలి। ఒక పాత్రలో 1 లీటర్ పాలు తీసుకొని దాన్ని వేడి చేసుకోవాలి। దీనికోసం కావాల్సినవి తురిమిన క్యారెట్, బెల్లం, నెయ్యి, ద్రాక్ష, యాలక్కిల పొడి, గోడంబి, కేసర్। ఇప్పుడు ఒక బాండ్లీలో నెయ్యి వేస్తూ ఉన్నాను। ఏదైతే మనం గోడంబి ద్రాక్ష తీసుకున్నామో దాన్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలి। చూడండి ఇలా ఇప్పుడు ఒక కప్పులో దీన్ని తీసేయాలి। అదే బాండ్లీలోనే ఏదైతే మనం క్యారెట్ని తురిమి పెట్టుకున్నామో దాన్ని వేసి 2-3 నిమిషాల కోసం ఇలా వేయించాలి। చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతా ఉంది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేయాలి। దీన్ని చల్లార్చి పాలు వేడయింది, ఇందులో కేసర్ వేస్తూ ఉన్నాను। ఇప్పుడు క్యారెట్ని బాగా మిక్సీలో నైస్గా వేసుకోవాలి। కొద్దిగా నీళ్లు వేసి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చూడండి పాలు వేడయింది కదా, అందులో ఏది మనం మిక్సీకి వేసుకున్నామో ఆ క్యారెట్ని వేసి ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు వేసి వేసుకోవాలి। యాలక్కిల పొడి ఇలా 5 నిమిషాలు వేడవ్వాలి। చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉంది। ఇందులోనే బెల్లం వేయాలి, కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు, అయితే నేను బెల్లం వేస్తూ ఉన్నాను। ఇప్పుడు పాయసం రెడీ అయింది, దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను। ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో గోడంబి ద్రాక్ష దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి। చూడండి క్యారెట్తో పాయసం రెడీ।